ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన తమ్ముడోల శంకర్ని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు మత్స్యకార కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఫిషర్మెన్ జేఏసి చైర్మన్ సైకం రాజశేఖర్ అన్నారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మత్స్యకారుల్లో ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఆయనకు పదవిని కట్టబెట్టిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ్ము డోలా శంకర్ గారిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం అనేది మాకు చాలా ఆనందదాయకం. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మేము తెలియజేసేది ఏమంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మత్స్యకార కులాల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం ఇదే ఫస్ట్, ఇదే మొదటి. ఇంకా మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించి పరిపాలన కావచ్చు, మత్స్యకారుల సమస్యలను పరిష్కరించే విషయంలో కావచ్చు, ప్రభుత్వం కూడా తోడుగా ఉండి మత్స్యకార సమస్యలు పరిష్కరించే విషయంలో కమిషనర్కి మీరు వెనకరగా నిలవాలని చెప్పి, మా సమస్యలు కూడా పరిష్కారం చేసే విషయంలో మీరు మాకు అండగా నిలవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఏదైతే మత్స్యకార సమస్యలు ఉన్నాయో, జీవో ఆర్టీ 217 కావచ్చు, మైదాన ప్రాంత మత్స్యకారులు కూడా వేడి విషయ సమయంలో నష్టపరిహారం కావచ్చు, 49 మంది వేటకు వెళ్తూ సరిపోతే వాళ్ళ క్లైమ్ మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి, ఆ పెండింగ్ పరిష్కారం కావచ్చు, సొసైటీలు మొత్తం కూడా దళారులతో చిన్నాభిన్నం అయిపోయింది, సొసైటీలు మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి, ప్రతి సామాన్యుడు చేపలు పట్టిన ప్రతి సామాన్యుడు కూడా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చేకూరాలి, వాటి సమస్యలన్నీ కూడా కమిషనర్ గారు డోలా శంకర్ గారు పరిష్కరిస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్గా ఉంటుందని కూడా మేము సందర్భంగా భావిస్తున్నాము. మరి ఈ చక్కటి అవకాశాన్ని తమ్ము డోలా శంకర్ గారు ఆ మత్స్యకారుడికి కల్పించిన కోటయ్య ప్రభుత్వానికి, ముఖ్యంగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతదేశం గారికి, ముఖ్యంగా అన్ని పార్టీలకి, కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి, పార్టీ పెద్దలకి అందరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి మాకు ఒక మత్స్యకార సామాజిక చెందిన వ్యక్తినే మత్స్యకార కమిషనర్గా నియమించడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి మేము ఈ విషయాన్ని ఈరోజు స్వాగతిస్తూ, మరి అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో, రాబోయే రోజుల్లో ఈ మత్స్యకార సమస్యలపై మరి అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించిన దిశగా వెళ్ళాలని, అలాగే మరి ఎవరైతే ఈ కుటుంబంలో కష్టపడిన పార్టీలో ఉన్న మత్స్యకారులందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా న్యాయం చేకూర్చాలని, మరి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారిని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరరావు గారిని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటూ ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను.